తూర్పు గోదావరి జిల్లా గోకవరం పెద్దాపురం గుర్రాల సెంటర్ నుండి కాట్రావులపల్లి వరకు మల్లిసాల నుండి గోకవరం వరకు 14 కోట్ల రూపాయలతో గత ప్రభుత్వంలో నిధులు మంజూరు చేసి 8 కోట్ల రూపాయలు పనులు పూర్తి చేస్తే 4 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించిన కారణంగా పనులు ఆగిపోయాయి. నిధులు ఉండి ఖర్చు పెట్టి రోడ్లు వేయకుండా అద్వానంగా తయారు చేసినందుకు నిరసన తెలియజేస్తూ రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సూదిన్ కొండ నుండి జగన్నాథపురం వరకు తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకొని పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన నిధులు ఖర్చు పెట్టి రోడ్లు వేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని, రోడ్లకు ఇరువైపులా నీడనిచ్చే చెట్లు కొట్టుకొని సొమ్ము చేసుకున్నారు తప్ప రోడ్ల గుంతల్లో ఒక తట్ట మట్టి కూడా వేయలేదని ఆయన అన్నారు. मन प्रत्यक्ष चूस्ट सामर्लकोट टू वाया जग्गंपेट गोकवरम रोड नजी रोड एजेंसी इधे रक मन अनुसंधान रोड अच्छे दीदेश प्रभुत् पदनाट रूपये प्याकेज पदनाट रूपये प्याकेजी तिम्मापुर कट्टमूर वरकू पेद्दापुर वरकू इधी मल्लिशाल सिंगरम सिंत दी गोकवरम दाका वक्ते रेंडु बिट्टलुगा 14 कोट्ल रूपायलु प्याकेज इदी अयिते दीन्नि 4 संवत्सराल बट्टि कूडा ई रोड्डुनि इलाग वेस्तानने उन्नारु ई पक्कन उन्नटुवंटि चेट्लन्नितिनि कूडा कोट्टुकोनि वेल्लिपोयारु अवि मरि आक्षन् चेशारु डब्बुलु प्रभुत्वानिकि कट्टारो लेदो तेलियदु गानी मत्तनि चेट्लन्नि मात्रं కనీసం ఆ చెట్నిన్నన్న నుంచోడం దారిలేనటువంటి పరిస్థితుల్లో చెట్లు కొట్టుకుపోయారు రోడ్ వైండింగ్ చేస్తున్నాను అన్నారు. వైన్ ఏదో వస్తుంటారు, ఒకసారి రెండు రోజులు పని చేస్తారు, మూడో రోజు పారిపోతారు. ఏంటని చెప్పి కాంట్రాక్టర్ని అడిగితే ఇప్పటికి నేను 4 కోట్ల రూపాయలు రెండు బిట్ల మీద పెట్టాను, మరి ఆ రెండు బిట్లు కూడా 4 కోట్లు నాకు బిల్ ఉన్నటువంటి కారణంగా నేను పని చేయలేకపోతున్నాను అని చెప్పేటువంటి పరిస్థితి. అందుకోసం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వైనాట్ 175 అంటాను, అసలు నీ వైనాట్ 175 పక్కన పెట్టి కనీసం నువ్వు ఈ రోడ్లని గుంతలు లేకుండా చేసి రేపు బస్ యాత్ర ఏదో చేస్తానంటున్నావు కదా, నీ కోసమన్నా సరే ఈ రోడ్లన్నిటిని గుంతలు లేకుండా ఇమిడియట్గా చేయమని చెప్పేసని తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తాం. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో డబ్బులు ఇచ్చామో, గ్రాంట్ ఇచ్చామో, ఆ గ్రాంట్ ఖర్చు పెట్టడం చేతకానటువంటి అసమర్థత ప్రభుత్వంగా ఇక్కడ ఉంది. ఇది శాసనసభ్యుడి అసమర్థతగా కూడా గుర్తించాల్సి వస్తుంది. ఇమిడియట్గా ఈ పని కానీ చేయకపోయినట్టయితే ఇక్కడ ఈ రోడ్డంట వెళ్ళేటటువంటి ఆటోలు కానీ కార్లు కానీ మోటార్ సైకిల్ కూడా యాక్సిడెంట్ అవుతున్నటువంటి పరిస్థితులు ఒక్కసారిగా గొంతులో పడిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముందు ఇమిడియట్గా ప్యాచ్ వర్క్ చేసి దీన్ని రోడ్ని పర్మనెంట్గా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇది ఖర్చు పెట్టమని చెప్పేసి ఖర్చు పెట్టించేలాగా ప్రయత్నం చేయమని శాసనసభ్యుడికి నేను డిమాండ్ చేస్తూ, అదే రకంగా చేతగాని ప్రభుత్వాన్ని పాలన చేస్తున్నటువంటి అసమర్థత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇదొక ఉదాహరణకి మాత్రమే ఈ ఎస్జీ రోడ్డు నీకు కళ్ళకు కట్టినట్టు చూపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇటువంటి రోడ్లు ఎన్నో ఉన్నాయి, నువ్వు బస్సు యాత్రకు వెళ్తే తెలుస్తుంది నీకు నిజం. గతంలో కూడా ఇలాగే నువ్వు పాదయాత్ర చేసేటప్పుడు బస్సు యాత్ర చేసేటప్పుడు ఎక్కడైనా అక్కడక్కడ రోడ్లుంటే మనం వస్తాం మనం చేస్తాం,